ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఎవర్సో నీ పాస్ గల సామె, జాతర మామూలుగా లేదు. ఇప్పుడు దాకా నేను కూడా ఎగిరి ఎగిరి కొంచెం నడువులు నిప్పులుగా ఉంతు రాసినట్టుగా ఉంది. ఏదేమైనా కానీ సుమన్ టీవీ తగ్గేదలా, సింహ పోర్షన్ అలియాస్ ప్రమోషన్ బాబ్జీ ఏమో తగ్గేదిలా. లోపలకున్నాము గ్రాండ్ లాంచ్ ఈవెంట్, ఎవరెవరు వచ్చారా తెలుసు కదా, మొత్తం చూసారు కదా విజువల్లా. అయితే లోపలికి వచ్చేసిన అడ్రస్ ఏడనుకుంటున్నారా, కానీ చూపిస్తా. ఎవరు సో అదిగోండి, మానస్ హోటల్ తిరుపతిలో ఉన్న మంగళం సెంటర్ దగ్గర ఉన్న మానస్ హోటల్. ఆ ఇక్కడ నుంచి నేరుగా చక్కగా పోతా ఉండాలి. అంటే కొండ ప్రాంతాల్లో ఎండ తీవ్రతంగా ఉంటుంది, అలాగే సాయంత్రం చల్లబడిపోద్ది. వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం. ఈ దారి ఒకసారి మీకు చూపించేస్తే అడ్రస్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగోండి ఎడం పక్కన అబ్బా గ్రాండ్ లాంచ్ తాటి బెల్లం కాఫీ. ఇదే ఆహా, అదిగో చూసారు కదా అడ్రస్సా. ఈ దామను పోతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి ఆగి తినొచ్చు తాగొచ్చు. మీకు ఏం కావాలన్న అంటే ఏ తాటి బెల్లంకి సంబంధించిన కాఫీలు టీలు అలాగే మిక్చర్లు చాలా రకాలు ఉంటాయి. ఐస్ క్రీములు కూడా చిన్న చిన్న కుండల్లో పెట్టి ఇస్తా ఉన్నారు. అన్ని తాటి బెల్లంతో తయారు చేసిన ఐస్ క్రీములు కూడా. సరే లేట్ చేయకుండా మనోజ్ అన్న పక్కనే ఉన్నాడు, ఓనర్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సురేష్. బాగున్నావా? ఏదో నట్టట్ అండి, మీరు నా కోసం హైదరాబాద్ నుంచి ఇంతదూరం వచ్చి ఏదో థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్ కూడా మా కోసం టైం కేటాయించినందుకు మాట్లాడలేదు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అంటే ఇంకా మనం ఆ దేవుడితో అంత సాయకి అయితే పోలేదు. దేవుడితో ఆ సాయకి పోవాలని కోరుకుందాం. కానీ ఫస్ట్ థ్యాంక్ యూ అన్న. కానీ భలే భలే హైట్ ఉన్నారు మనిషి మీద. సూపర్. అయితే తాటి బెల్లం తో తయారు చేసే టీ గాని కాఫీ గాని ఆలోచన డిఫరెంట్. అది అసలు ఏ సంవత్సరంలో పుట్టింది మీకు? అదే ఏంటంటే నెల్లై కరిపట్టి కాఫీ అండి. సో వాళ్ళు తమిళనాడు బేస్డ్ కంపెనీ ఇది. వాళ్ళ ఒక 5 మెంబర్స్ కజిన్స్ వాళ్ళు కలిసి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక ఆర్ఎండీ చేసి, సో బిజినెస్ ఏదైనా చేయొచ్చు బట్ గివింగ్ ఆర్ టేకింగ్ బ్యాక్ అనే దాంట్లో మనం ఏం మనీ పీపుల్ దగ్గర నుంచి మనం మనీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఫుల్ ఇస్తున్నామో లేదనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జంక్ ఫుడ్స్లో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పీపుల్ ఎలా సఫర్ అవుతున్నారు. ఇన్స్టెంట్గా ఏమీ జరగదు, టైం బీయింగ్ స్లో పాయిజన్లా కిల్లింగ్ ఉంటుంది అది. అలా కాదు, మన పెద్దవాళ్ళు ఎలా బతికారు. సో తాటి బెల్లం అనేది ఇప్పుడేదో కొత్త కనుక్కునేది ఏం కాదు, మన ఇది మన మూలాల్లోనే ఉన్నాయి, మన ఆరిజిన్స్లోనే ఉంది అది. సో వాళ్ళు లాస్ట్ మన తాతలు ముత్తాతలు 100 ఇయర్స్ ఎలా బతికారు. సో మనం ఎందుకు ఇప్పుడు 50 ఇయర్స్కి 60 ఇయర్స్కి వచ్చేసారు మన ఫాదర్స్ ఏజ్, మన జనరేషన్కి వచ్చే 40 30స్కి వచ్చేస్తున్నారు. 30 కాదన్న, 20 25కే వెళ్ళిపోతున్నాం. ఇద్దరు లేచిన మొదలు గుండె ఆగిపోతుంది మనుషులకి. హార్ట్ స్ట్రోక్స్ ఆ న్యూస్ ఏంటంటేనే మన గుండె ఆగిపోయే పరిస్థితి. సో ఇలా ఇదంతా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మెయిన్ అండి. మనకేదో టైంకి తినేస్తున్నాం, మనకి గడిచిపోతుంది, మనకేదో ఫుడ్ తీసుకున్నాం అని కాకుండా తీసుకున్న ఫుడ్ మనం ఎంత వాల్యూ ఫుడ్ తీసుకుంటున్నాం, అది మన బాడీకి మినరల్స్ కానివ్వండి వైటమిన్స్ కానివ్వండి ఎలా సపోర్ట్ చేస్తా ఉంది. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంది. సో ఇలా మనం ఏదో ఒకటి మా తిరుపతిలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. నా మా హోమ్ టౌన్ తిరుపతి పీపుల్కి ఒక మంచి ఫుడ్ అందించాలనే కాన్సెప్ట్తో మేము ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాంచ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15 మా శిల్పారాం ఆపోజిట్లో స్టార్ట్ చేసామండి. మా తిరుపతి ప్రజలు ఎంత ఆదరించారంటే అసలు కనీవీ రెస్పాన్స్. మాకు తాటి బెల్లం కాఫీ అనేది నెల్లై తాటి బెల్లం కాఫీ అనేది మా బ్రాండ్. ఒక బ్రాండ్ నేమ్ కాఫీ అంటే కాఫీ ఒక్కటే కాదండి, మా దగ్గర తాటి బెల్లం స్వీట్స్. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ యూనిక్ కాన్సెప్ట్ తాటి బెల్లం ఐస్ క్రీమ్. అవునా? ఎక్కడా లేదు, మీరు ఎక్కడ వినిండరు. తాటి బెల్లంతో ఐస్ క్రీము వెరీ నేచురల్ పద్ధతిలో చేసింటాము, వెరీ హెల్దీ. పిల్లలకి చాలా ఐస్ క్రీమ్ తింటా ఉంటారు, ఆర్టిఫిషియల్ ఎసెన్స్ వాడుతూ ఉంటారు, ప్రిజర్వేటివ్స్ పెట్టి చేస్తూ ఉంటారు, అది పిల్లలకి కూడా మంచి ఫుడ్ కాదు. సో మాది ఏంటంటే ప్యూర్ నేచురల్, మీరు ఏ ల్యాబ్లో అయినా చెక్ చేసుకోవచ్చు, మేము హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కంప్లీట్ హెల్దీ కాన్సెప్ట్లో ఒక ఆర్గానిక్ బేస్డ్గా ఉండాలి. నెక్స్ట్ మన తాతలు ముత్తాతలు ఏదైతే వాళ్ళు తిని వాళ్ళు ఎలా ఉన్నారో ఆ రిటర్న్ టు ఆరిజిన్, మన మూలాలు మనం ఎత్తుకుంటూ మళ్ళీ వెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్లో మనం ఇది తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎలా అయితే స్టార్ట్ చేశారో నేను
మా కజిన్ ప్రశాంత్ అను మేదరం కూడా ఆర్ఎండి చేసి ఓకే సో ఒక 6 మంత్స్ చూసాము ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి సో ఏదేదో ఫ్రాంచైజ్ ట్రై చేస్తూ వచ్చాము మాకు ఏది కూడా సాటిస్ఫాక్షన్ లేదు. సో తర్వాత మన నెల్లై తాటి బెల్లం టీం వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ కానివ్వండి అన్ని మనకు బాగా నచ్చాయి. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విధానం బాగుంది. ఇక అవన్నీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ద వే ఆఫ్ రిసీవింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక అన్నోన్ పీపుల్ ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్టు ఉండదు. ఒక పరిచయం బాగా ఒక ఫ్రెండ్లీ పీపుల్తో మాట్లాడితే ఉంటుంది వాళ్ళు ఫస్ట్ మీటింగ్ కూడా వాళ్ళతో. సో అది నచ్చి వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ సో తాటి బెల్లం కాన్సెప్ట్ మీద మల్టిపుల్ చేయొచ్చు. తాటి బెల్లం అనేది యూనివర్సల్ ప్రోడక్ట్ ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా వస్తుంది ఏంటి వస్తుంది దానికి కూడా రెండు పద్ధతులు ఉన్నాయి. మాకు రోడ్డు మీద కూడా తాటి బెల్లం అమ్మేస్తారు అది జిన్నీ తాటి బెల్లం అని మనం చెప్పలేము. ఓకే సో వీళ్ళు ఫార్మింగ్ చేసే విధానం కానీ దాన్ని ప్రొక్యూర్ చేసుకునే విధానం కానీ దాన్ని మేక్ చేసే విధానం స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్స్ నుంచి హల్వాస్ దగ్గర నుంచి అన్ని కన్వర్ట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చూసి సో నాకేం వాళ్ళు బంధువులు కాదు ఫ్రెండ్స్ కాదు ఏం కాదు బట్ నేను 5-6 మంది దగ్గర చూసిన తర్వాత దే ఆర్ ద బెస్ట్ పీపుల్ అని నేను బిలీవ్ చేసి తీసుకొచ్చాను. తిరుపతిలో మనం స్టార్ట్ చేయడం చాలా గ్రాండ్ సక్సెస్ ఇచ్చారు. సో మమ్మల్ని ఇంతగా ఆదరించిన తిరుపతి ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సో వాళ్ళ ఆదరణతో మంగళం రోడ్లో మేము 2వ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇంకా కొత్త పార్ట్నర్స్ని యాడ్ చేసుకుంటూ అదేవిధంగా మేము రాయలసీమకు మాస్టర్ ఫ్రాంచైజీ కూడా తీసుకోవడం జరిగింది. ఫ్రాంచైజీ కూడా మాస్టర్ ఫ్రాంచైజీ ఇస్తున్నామండి. ఎవరైతే యంగ్స్టర్స్ జాబ్స్ లో ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లోకి రావాలనుకుంటున్నారు అంటే ఫ్రస్ట్రేట్ అంటే చాలా మంది ఉన్నారనా ఉన్నారు ప్రజలు ఉన్నానండి ప్రజలు కాదు ఏదన్నా కొత్తదనం వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు తాటి బెల్లం టీ కాఫీ అలాగే చాలా రకాల ఐస్ క్రీములు ఇంత బాగుంది కాబట్టి ప్రజలు ఆదరిస్తారు. అలాంటిది మామూలుగా మీరు ఒక బ్రాంచ్ 2 బ్రాంచ్ మామూలుగా అంటే 10 దాకా వేసుకోవచ్చు. 100 బ్రాంచ్లు అంటే ఆశామాషి పని కదా. 100 బ్రాంచ్లు అంటే వాళ్ళు దాని వెనకాల పని కష్టం. మన 100 బ్రాంచ్ అనేది ఇప్పుడు సచిన్ కానీ విరాట్ కోహ్లీ కానీ సెంచరీ కొట్టాలంటే డే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి సింగిల్ రన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సెంచరీ అట్ ఎ టైం రాదు. సో అదే విధంగా వీళ్ళు కూడా ఫస్ట్ అవుట్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఈ రోజు 100th అవుట్లెట్ వాళ్ళు అనుకుంటే ఎక్కడైనా చేసిన 100th అవుట్లెట్ నేను రిక్వెస్ట్ చేశాను మా తిరుపతిలో చేయండి. సో మా శ్రీవారి పాదాల దగ్గర చేయండి. సో బ్లెస్డ్ ప్రపంచంలోనే తిరుపతి అని తెలియని వాళ్ళు ఉండరు. సో అట్లీస్ట్ భారతదేశంలో తిరుపతి అని తెలియని వాళ్ళు ఉండరు. కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా తిరుపతి అని తెలుసు. సో కాబట్టి తిరుపతిలో చేయాలి దీన్ని. 4 చాలా మందికి దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలగాలి మార్కెట్ ని. సో ఎంతో మంది యంగ్స్టర్స్ రావాలి ఫ్రాంచైజీస్ రూపంలో వాళ్ళు రావాలి. సో వాళ్ళు ఈ బిజినెస్ ఈ జాబ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. సో ఇలా కాకుండా ఎవరైతే జాబ్స్ తో విసిగిపోయి లైక్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు పెట్టాలి ఎంటర్ప్రీనర్షిప్ లో రావాలనుకున్న వాళ్ళకి నా సజెషన్ అయితే హార్ట్లీ వెల్కమ్ అండి. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే దీంట్లో 200% ఉందండి. సూపర్. అది సరే అన్న చూస్తే బిజీగా ఉండవు పక్క హీరోయిన్ లో వెయిటింగ్ చేస్తుంటారు మీకోసం. సరే ఇంకా బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీకు మా హార్ట్ ఫుల్ థ్యాంక్స్. నో నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరా? అరవింద్. అరవింద్ అన్న అయితే చెప్పండి ఏం చేస్తుంటారు? నాకు తెలిసి మీరు నాకు తెలిసి ఐటీ అనుకుంటున్నా సాఫ్ట్వేర్ మానేశారా? అది ఎందుకంటే ప్రెషర్ కదా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇద్దరు లేచిన మొదలు సిస్టమ్ ఉండు టక్కు టక్కు అని కొట్టుకుంటూ ఉంటారు అదే కీబోర్డు. కానీ వద్దులే మొత్తానికి వ్యాపారంలో దిగిపోయారు. అంటే ఇప్పుడు మొత్తం అల్వా స్వీట్స్ ఇవన్నీ మనం మన తెలుగు వాళ్ళకు ప్రసెంట్ చేసాము. అంటే తాటి బెల్లంతో ఎవరితో హల్వాస్ అన్ని నేను ఇక్కడ చూడలేదు. అవును తమిళనాడు నుంచి ఇక్కడ బ్రాండ్ తీసుకొచ్చాము. మీ మామూలు తమిళనాడు మీదే? తమిళనాడు. అబ్బా అంటే తమిళనాడులో తిరునెల్వేలి అనేది మా హోమ్ టౌన్. సో అక్కడ నుంచి ఆల్ ఓవర్ తమిళనాడు కూడా బ్రాండ్ ఉంది. 90+ బ్రాంచెస్ ఉంది. సో ఇక్కడ తిరుపతిలో వాళ్ళకి ఇది 2nd బ్రాంచ్ అన్నమాట. మాకు ఇది 100th బ్రాంచ్. 100th బ్రాంచ్ అందులో ఏంటంటే గ్రాండ్ లాంచ్ ఈ రోజు. మామూలు లాంచ్ కదా సెలబ్రిటీలు అందరూ వస్తారు. చందు లేరు జనాల కిత అంటుంటారు. మీకు కూడా కొత్తగా కనిపిస్తుందా? అది మామూలుగా నేను చూసానన్న తాటి బెల్లం అనేది. కానీ ఒకటి నెల్లై తాటి బెల్లం అనేది ఒరిజినల్. కానీ దీన్ని బేస్ చేసుకుని చాలా వచ్చేసి ఉంటాయా? అది ఎంతవరకు అది మన వాళ్ళు ట్రై చేస్తారన్న? అంటే ఇప్పుడు తిరుపతిలోనే ఫస్ట్ వచ్చింది ఆంధ్రాలో. అవును ఇక్కడ చాలా మంది వస్తారు భారతదేశం నుంచి చాలా మంది వస్తారు చూసుకుని ఒకసారి వాళ్ళు ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత వాళ్ళకు కూడా అది ఎంత కాంప్లికేటెడ్ అనేది తర్వాత కనిపిస్తుంది. సో ఈ బిజినెస్ జరగడానికి ఇప్పుడు ఫ్రాంచైజీ అనేది మేము బ్యాక్ అండ్ సపోర్ట్ చాలా బాగా చేస్తున్నాము. అంటే ప్రోడక్ట్ నుంచి 80+ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కారం వెరైటీస్ 5 వెరైటీస్ ఆఫ్ తిరునెల్వేలి హల్వాస్ ఉంది. ఇది 80 రకాల తాటి బెల్లంతో తయారు చేసింది. తాటి బెల్లంతో చేసింది నేచురల్ ఫుడ్ కూడా వాడుతున్నాము దీంట్లో. మైసూర్ బాక్ లో చూద్దంటే ఒక 5 వెరైటీస్ ఉంది. ఏమున్నాయి? పనస్కాయ మైసూర్ బాక్ ఉంది. పనస్కాయ మైసూర్ బాక్ గోవా మైసూర్ బాక్ ఉంది. తర్వాత చిక్కు ఉంది అంటే సపోటా. తర్వాత కస్టర్డ్ ఆపిల్ లో కూడా ఉంది. తాటి బెల్లంతో సెపరేట్ మైసూర్ బాగుంది.
తర్వాత నాటి చక్కెరతో మైసూర్ పాక్. ఐస్ క్రీమ్ లో కూడా థాటి బెల్లం వాడుతున్నాం. ఎన్ని రకాలు ఐస్ క్రీమ్ లో? ఐస్ క్రీమ్ లో 16 వెరైటీస్ ఉంది. 16 రకాలు అంటే స్టిక్స్, కుల్ఫీ స్టిక్స్, తర్వాత పాట ఐస్ క్రీమ్స్, కుండలో ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం యూనిక్ గానే ఉంటది, చిల్డ్రన్స్ కు చాలా బాగా నచ్చుతుంది. సో కుండలు అంటే మీకు నేచురల్ కుండలు. అవును, అది కూడా ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్ అలా కాదు, నేచురల్ కుండలు. రేట్లు ఏ విధంగా ఉంటాయి మన దగ్గర? అంటే ఈ దామన పోతే దీన్ని చూస్తే ఓయమ్మ రేట్లు వాసిపోతాయో అని అనుకుంటారు. అంటే మామూలుగా ఎవరన్నా అనుకునేది అదే కదా, కానీ ఒకసారి మనం ఒకసారి క్లారిటీగా మనం ఎవరికి చెప్పాము ఈ దామన పోయే ఎవరో ఖచ్చితంగా తింటారు. అర్థమైందా? అంటే మనం రేట్లు కూడా చూద్దారంటే లోయర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ దాకా వాడుకోవచ్చు. అంటే మనం ఒక 40 రూపీస్ నుంచి మాక్సిమం 600 దాకా ఉంది ఎంఆర్పీ. 80 వెరైటీస్ లో స్టార్టింగ్ చూద్దారంటే 60 రూపీస్ నుంచి కూడా మాక్సిమం 600 దాకా మనతో స్వీట్స్ కారం వెరైటీస్ కొనుక్కోవచ్చు. కానీ ఏదైనా సరే ఆరోగ్యానికి ఉపయోగపడే ఇవన్నీ నిద్రలేసిన మొదలు ఆ చపాతి, బోండా, దోశలు, ఆయిల్ పొట్టులు తింటానే ఉంటాం, బిర్యానీలు తింటానే ఉంటాం. కానీ ఇది రుచికి రుచి ఆరోగ్యానికి మంచిది. మంచిది. తాటి బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే షుగర్ వాళ్ళు కొంతమంది డౌట్గా అడుగుతారు, ఓయమ్మ ఈ స్వీట్ తింటే మాకు షుగర్ పెరిగిపోద్దేమో, అలాంటి వాళ్ళకి ఏమన్నా ఏం చెప్పొచ్చు మనం? షుగర్ ఏమన్నా పెరగద్దా? తాటి బెల్లం కాఫీ కానీ తాగి తిన్నా కానీ తాటి బెల్లంతో, తాటి బెల్లం బెనిఫిట్ ఏంటంటే దాంట్లో కాల్షియం ఉంటాయి, చున్నా వాడతాయి. సో ఆ చున్నా వాడే ఆ యూజ్ ఏమంటే దాంట్లో మీకు డైజెషన్ చాలా ఫాస్ట్ గా ఉంటది. సో ఇప్పుడు తాటి బెల్లంతో తింటా కూడా మన బ్లడ్ లో గ్లూకోజ్ రైజ్ అవుతుంది. కానీ ఇది మీకు చాలా ఫాస్ట్ గా డైజెషన్ అయిన తర్వాత ఆ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది తక్కువనే ఉంటది. ఇదే మనం ఒక చక్కెర మన వైట్ షుగర్ తో వాటిన స్వీట్స్ తింటే కొంచెం మనకు డైజెషన్ పవర్ కొంచెం అంటే ఎక్కువ టైం ఎత్తుకుంటది. సో ఎక్కువ టైం ఎత్తుకుంటే మీకు బ్లడ్ షుగర్ రైజ్ అయిపోతుంది చాలా. సో ఇదే డిఫరెన్స్. అంటే ఎవరైనా తినొచ్చు, తినవచ్చు, కానీ ఆ డైజెషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ కూడా తినొచ్చు, తినవచ్చు, కానీ చూసి తినాలి అంతే కదా. అంటే ఇది కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసుకోవాలి. అంతే అదేలే, తీసుకున్న కాడే కొంచెం ప్రశాంతంగా చాలు, భయం లేకుండా తినుకోవచ్చు. అంతే అన్న. ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు అయితే? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తమిళనాడులో నేను చెప్తాను కదా 90 బ్రాంచెస్ ఉంది. సో ఇక్కడ తిరుపతి 100 బ్రాంచ్ ఆల్మోస్ట్ ఆనందపూర్ హైవేలో ఉంది. తర్వాత మనం నెల్లూరులో మీరు వచ్చారు, ఐస్ క్రీమ్ తిన్నాను. కానీ ఒకటి జాంకాయ ఇది ఏదో ఇచ్చారు నా కప్ప ఐస్ క్రీమ్, నిజంగానే ఆ జాంకాయ తిన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇద్దరు భలే అనిపించింది అది. ఏదో ఒకటి ఇస్తారా? ఆకలిస్తా ఉందా? సరే చెప్పండి. ఇది మ్యాంగో ఫ్లేవర్ అన్న. సో నేచురల్ మ్యాంగో ఫ్రూట్ యూజ్ చేసి మ్యాంగో ఫ్లేవర్. అంటే నేను తినింది నెల్లూరులో జాంకాయ. సరే కొత్తగా ట్రై చేద్దాం, ఇది కూడా ట్రై చేయాలి కదా మనం. చూడండి ప్యాకింగ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారు. దీంట్లో ఇది అట్ట ముక్కలో పెట్టి ఇగో ఇది చిన్న కొండ, ఇది మనం ఒక నుంచి ఏమనుకోండి అట్ట ముక్క పట్టుకో. ఆహా అబ్బా, అయ్యి ప్యాకింగ్ కూడా భలే చేశారు. కొండలో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, చిన్నపిల్లకి వెళ్ళించి ముసలిల దాకా అందరూ బాగా ఇష్టపడతారు. ఇదేందని ఇది మ్యాంగో తాటి బెల్లంతో తయారు చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్. అదే మ్యాంగో ఐస్ క్రీమ్, నేచురల్ మ్యాంగో యూస్ చేసి చేస్తాం. ఫ్లేవర్ అంటే కెమికల్ కూడా కాదు, నేను చెప్పేది ఫ్లేవర్ అంటే నేచురల్ ఫ్లేవర్ చాలా చేస్తాం. అబ్బా మామిడికాయ, మామిడి పండు ఆ తిన్న ఫీలింగే ఉంది, భలే ఉందన్న. థ్యాంక్ యూ అన్న. ఓపెన్ ఎంత? ఇది 60 రూపీస్ వస్తాయి. 60 రూపాయలు. వర్త్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయిన వర్మ, మైండ్ బ్లోయింగ్ నెక్స్ట్ లెవెల్ వర్మ. సూపర్ అన్న. ఓకే మంచిది, మిమ్మల్ని తెలుసుకోవడం ఏ విధంగా అంటే సెలబ్రిటీలు కూడా నేను చూసా, మో హీరోయిన్లు భలే మేకప్ వేసుకుని భలే ఉన్నారు. సరే ఇది మందల వెళ్ళొచ్చదా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు సార్? అది మందల అడ్రస్ చూపించా, ఇది ఆవున పోతా ఉంటే ఖచ్చితంగా వచ్చి తినిపోండి. అన్ని ఫ్రెష్గా చాలా బాగుంటాయి, ఆరోగ్యం కూడా మంచిది. తాటి బెల్లం అనేది షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అంతే కదా. ఎట్టంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత కష్టపడి చోట్ల గార్చుకుంటా మీకోసం ఇంత కష్టపడి తిని పెడతల్లా, దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో ప్రమోషన్ బాబ్జీ తిరుపతి నుంచి.